అనువాద చిత్రాల్లో పాటలు రాస్తున్నప్పుడు శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు భాషకి ప్రాధాన్యం ఇచ్చేవారు తప్ప లిప్సింక్ని పట్టించుకునేవారు కారట. అలాగే అనిశెట్టి గారు లిప్సింక్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత భాషకిచ్చేవారు కాదట. కానీ రాజశ్రీ గారు మాత్రం రెండిటికీ ప్రాధాన్యం ఇచ్చి విజయాన్ని చవిచూశారు. మైనే ప్యార్ కియా అనే హిందీ చిత్రాన్ని ప్రేమ పావురాలుగా అనువాదం చేసి అందులో పాటలు రాస్తున్నప్పుడు మూలాన్ని అనుకరించకుండా స్వతంత్ర భావాలతో రాసి మెచ్చులందుకున్నారు రాజశ్రీ గారు. రామ్ లక్ష్మణ్ గారి స్వరకల్పనలో బాలు గారు ఆలపించిన ఆ పాటతో ధనంజయ ఇప్పుడు మన ముందుకొస్తున్నారు. స్వాగతం పలుకుదాం. జత లేక పిచ్చిది కాదా మనసంట, నీ జత లేక పిచ్చిది కాదా మనసంట, ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. కదిలించేను కరిగించేను నన్నంట, నా మనసేమో నా మాటే వినదంట, నా మనసేమో నా మాటే వినదంట. ఎడబాటంటే నీకు నాకే ఇలలో తెలుసంటాను, ఓహో ఎడబాటంటే నీకు నాకే ఇలలో తెలుసంటాను, ప్రేమ పిలుచుట లోకమాపుట ఎవరికి తెలుసంటాను, నువ్వు లేకుంటే ఏమీ తోచదు నాకంట, నా మనసేమో నా మాటే వినదంట, నా మనసేమో నా మాటే వినదంట. ప్రవహించేటి నెత్తురు ప్రేమై రోదించే నీ పూట, ఓహో ప్రవహించేటి నెత్తురు ప్రేమై రోదించే నీ పూట, ప్రేమలో సర్వం విడనాడేను ధైర్యం విడలేనంట, ఈ
లోకానికి నువ్వు తెలపాలి నా మాట, నా మనసేమో నా మాటే వినదంట, నా మనసేమో నా మాటే వినదంట. నీ జత లేక పిచ్చిది కాదా మనసంట, ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట.